ఈ రోజు మనం చెప్పుకోబోయే కుక్కలు చిన్న చిన్న ఇరుకైన అపార్ట్మెంట్స్లో కూడా చాలా ఈజీగా పెంచేసుకోవచ్చు. ఎందుకంటే ఇవి చాలా చిన్నగా ఉంటాయి కాబట్టి. సైజులో పెద్దవి కాకపోయినా మనసులో మాత్రం మనిషి కంటే గొప్పవే. అందులోనూ ఇవి మనతో ఎంతో ప్రేమపూర్వకంగా ఫ్రెండ్లీగా కూడా ఉంటాయి. అంతేకాదండోయ్, చూడ్డానికి కూడా చాలా క్యూట్గా స్వీట్గా ఉంటాయి. ఈ కుక్కలు చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో కూడా నిశ్చింతగా పెంచేసుకోవచ్చు. ఎందుకంటే ఇవి పెద్దగా ఎవ్వరికీ హానికారకం కాదు కాబట్టి. వీటి క్యూట్నెస్తో, ఇన్నోసెన్స్తో మన మనస్తత్వాన్ని కూడా పూర్తిగా మార్చేయగలవు ఈ కుక్కలు. సో ఈరోజు మనం ఈ ప్రపంచంలోనే వన్ ఆఫ్ ది టాప్ 10 స్మాలెస్ట్ అండ్ క్యూటెస్ట్ డాగ్స్ ఇన్ ది వరల్డ్ గురించి తెలుసుకుందాం. వాటిలో సిడ్జు ఉండొచ్చు, ది డాచ్హండ్ ఉండొచ్చు, ఆఖరికి ఫ్రెంచ్ బుల్డాగ్ కూడా ఉండొచ్చు. ఇలా కప్పుల్లో పట్టేంత చిట్టి పొట్టి డాగుల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. కానీ దానికంటే ముందు ఇలాంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్గా రావాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ని గట్టి కొట్టండి. ఇంకెందుకు ఆలస్యం, హెవీ డోస్ ఆఫ్ క్యూట్నెస్ని చూడడానికి రెడీ అయిపోండి. లెట్ us స్టార్ట్ అవర్ ఇంట్రో. కానీ దానికంటే ముందు ఈ వీడియోని స్పాన్సర్ చేస్తుంది బిలిబిలి కామిక్స్. యాక్చువల్గా నేను ఒక కామిక్ లవర్ని. చిన్నప్పటి నుండి ఎన్నో కామిక్స్ చదవడం, ఆ పిక్చర్స్ చూడడం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పే వెబ్సైట్ కూడా కామిక్స్దే. ఇందులో హర్రరు, కామెడీ, ఫ్యాంటసీ, రొమాంటిక్, థ్రిల్లర్స్, అబో ఇలా ఎన్నో జానర్స్కి సంబంధించిన కామిక్ నావల్స్ గొప్పల్లో ఉన్నాయి. సో మీరు కూడా ఇవన్నీ చదువుకొని ఎంటర్టైన్ అవ్వండి. ఇందులో మీకు ఏది బాగా నచ్చిందో లేక ఏది ఇంట్రెస్టింగ్గా అనిపించిందో చెప్తే దాని మీద ఎక్స్ప్లెనేషన్ వీడియోలు కూడా చేస్తాను. కిందున్న డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్స్లో కూడా ఈ వెబ్సైట్ లింక్ని పిన్ చేసి ఉంచుతాను. అది క్లిక్ చేసి ఫ్రీగా చదివేసేయండి. ఇక అస్సలు లేట్ చేయకుండా వెంటనే వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్ us స్టార్ట్ అవర్ ఇంట్రో. నెంబర్ 1, పొమెరేరియన్. మీరు ఎప్పుడైనా బూని చూశారా? బూ అంటే దయ్యం అనుకునేరు కాదండి బాబు. తన క్యూట్నెస్తో ఇంటర్నెట్ని షేక్ చేసిన ఒక పొమెరేరియన్ కుక్క. ఇక్కడ కనిపిస్తున్న ఫోటోలు దానివే. ఏదో ఒక సందర్భంలో కుక్కల ఫోటోలు ఇంటర్నెట్లో చూస్తున్నప్పుడు ఖచ్చితంగా ఒక్కసారైనా బూ ఫోటోని చూసే ఉంటాం. మరి అంత ఫేమస్ మన బూ అంటే. అంత ఫేమస్ అయిన ఈ బూ కూడా ఒక పొమెరేరియన్ కుక్కే. ఈ కుక్కలు వీటి సైజు, కలరు, క్యూట్నెస్తో చూడ్డానికి చాలా ముద్దు ముద్దుగా ఉంటాయి. ఇవి ఎంత చిన్నవంటే వీటిలో కొన్నింటిని అయితే మన ప్యాంట్ పాకెట్లో పెట్టేసుకోవచ్చు. అంటే చిన్నగా ఉన్నప్పుడు అనుకోండి. మామూలుగా పొమెరేరియన్ కుక్కలు చిన్నగానే ఉంటాయి, అది అందరికీ తెలిసిందే. ఇవి తమ ఫ్లఫీ ఫేస్తో చూడ్డానికి ఎప్పుడూ మనని చూస్తూ నవ్వుతున్నట్లుగా ఉంటాయి. ఇవి మామూలుగా అయితే 5 ఇంచుల పొడవు ఉండి 4 పౌండ్ల వరకు బరువు ఉంటాయి. ఇవి పెద్దగా గొడవ పెట్టుకోవడానికి ఇష్టపడవు, ఎక్కువగా అరవడానికి కూడా అస్సలు ఇష్టపడవు. ఇవి అరిచినా కూడా చాలా క్యూట్గానే ఉంటుంది. ఐ మీన్ వినసొంపుగా ఉంటుంది. కొన్ని పెద్ద పెద్ద కుక్కలు గౌ గౌ అంటుంటే చాలా చిరాకేస్తుంది. కానీ ఈ కుక్కలు మాత్రం చాలా క్యూట్గా అరుస్తాయి. పొమెరేరియన్లో ఉండే ఇంకో వెసులుబాటు ఏంటంటే వీటిలో మనకు చాలా కలర్స్ కూడా దొరుకుతాయి. పర్ఫెక్ట్గా చెప్పాలంటే 18 ఎగ్జిస్టింగ్ కలర్స్ కూడా ఈ పొమెరేరియన్ బ్రీడ్లో ఉన్నాయి. ఈ 18 కూడా డిఫరెంట్ షేడ్స్లో దొరుకుతాయి. మీకు కానీ ఒక క్యూట్, డీసెంట్, ఫ్లఫీ కుక్క కావాలనుకుంటే మాత్రం వెంటనే పొమెరేరియన్ని తెచ్చుకోండి. నెంబర్ 2, ఫ్రెంచ్ బుల్డాగ్. మొహం గబ్బిలంలాగా, ఒళ్ళు హల్క్లాగా ఉండే ఈ కుక్కలు కాంపాక్టెడ్ వర్షన్ ఆఫ్ పిట్బుల్ లాగా ఉంటాయి. ఇవి క్యూట్గా ఉన్నాయని చాలామంది అనుకోరు, కానీ ఒక్కసారి వీటి అమాయకమైన ముఖం చూడండి, ఎంత ఇన్నోసెంట్గా కనిపిస్తుందో. చిన్నగా ఉండి కండలు కలిగిన ఈ కుక్కలు 12 ఇంచుల వరకు పొడవు పెరుగుతాయి. బరువు విషయానికి వస్తే 20 నుండి 25 పౌండ్ల వరకు బరువు ఉంటాయి. ఈ కుక్కలు మీ గెరాజ్లోనో లేక బ్యాక్ యార్డ్లోనో ఇలా ఎక్కడ పడితే అక్కడ పెరగలేవు. ఇవి ఇండోర్లో, ఇంటిలో ఉండడానికే, మీ కుటుంబంలో ఒకరిలా ఉండడానికే ఇష్టపడతాయి. అందులోనూ ఇవి అన్ని ఎన్విరాన్మెంట్కి పెద్దగా సెట్ అవ్వవు. అందుకే క్లైమేట్ కంట్రోల్డ్ ఎన్విరాన్మెంట్లోనే వీటిని ఎక్కువగా పెంచుకుంటారు. వీటికి పెద్దగా ఎక్సర్సైజ్ చేయించాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే ఇవి ఇంట్లో ఉన్నా కూడా ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటాయి. ఈ ఫ్రెంచ్ బుల్డాగులు ప్లేఫుల్గా, అఫెక్షనేట్గా, ఇంకా స్మార్ట్గా కూడా ఉంటాయి. అతి తక్కువ సమయంలోనే అందరితోనూ ఈజీగా కలిసిపోతాయి. ఇంతకీ మన హీరోయిన్ సమంతా గారి దగ్గర ఉండే హ్యాష్ అనే కుక్క ఏ జాతికి చెందిందనుకుంటున్నారు? ఈ ఫ్రెంచ్ బుల్డాగే. నెంబర్ 8 డాచండ్. చూడ్డానికి చిట్టిగా పొట్టిగా హాట్ డాగ్లో పెట్టే సాసేజ్ లాగా సాగదీసినట్టుగా ఉంటుంది ఈ కుక్క. ప్రపంచంలోనే మోస్ట్ ఫ్రెండ్లీ డాగ్స్లో ఇవి కూడా ఖచ్చితంగా ఉంటాయి, ఎందుకంటే వీటికి మనుషులతో ఉండడమన్నా వాళ్ళతో ఆడుకోవడమన్నా భలే ఇష్టం. తన చిట్టి చిట్టి పాదాలతో బుడిబుడి అడుగులేసే ఈ డాచండ్ కుక్కలు మనకు 3 వెరైటీల్లో దొరుకుతాయి. కొన్ని కుక్కలు స్మూత్గా, కొన్ని కుక్కలు వైరీగా, ఇంకొన్నైతే లాంగ్ హెయిర్లో కూడా దొరుకుతాయి. సాధారణంగా ఈ డాచండ్ కుక్కలు 16 నుండి 32 పౌండ్ల వరకు బరువు ఉంటాయి. ఇక వీటి ఎత్తు విషయానికి వస్తే 8 నుండి 9 ఇంచుల వరకు పెరుగుతాయి. వీటికున్న ఈ హైటు, లెంతు, క్యూట్నెస్ వల్ల కుక్కల బ్రీడ్లోనే తనకంటూ ఒక పేరుని, స్పెషాలిటీని దక్కించుకుంది ఈ కుక్కలో. నెంబర్ 7 టాయ్ పూడిల్. సుడులు తిరిగి ఉండే వీటి బొచ్చుతో ఇది చూడ్డానికి ఫుట్బాల్ని ముఖంలో పెట్టుకుందా అన్నట్లుంటుంది ఈ కుక్క. ఈ కుక్క మనకి 3 సైజుల్లో దొరుకుతుంది. లార్జెస్ట్ నుండి స్మాలెస్ట్ వర్షన్ వరకు అన్నీ దొరుకుతాయి. మనం ఇప్పుడు చెప్పుకుంటుంది మినియేచర్ వర్షన్ ఆఫ్ టాయ్ పూడిల్ గురించి. ఈ చిట్టు కుక్కలు గట్టిగా మాట్లాడితే 3 నుండి 4 కేజీల వరకు మాత్రమే ఉంటాయి. ఈ కుక్కని వాటర్ డాగ్ అని కూడా పిలుస్తారు, ఎందుకంటే ఇవి వాటర్ స్పోర్ట్స్ ఎక్కువగా ఆడగలవు అండ్ వాటర్లో ట్రాకింగ్ కూడా చేయగలవు. ఈ టాయ్ పూడిల్ కుక్కలు మనకు చాలా చాలా కలర్స్లో దొరుకుతాయి. అందులోనూ బొచ్చు కూడా సుడులు తిరిగి ఉంటుంది కదా, వాటిని ఎలా అయినా సరే కట్ చేసుకుని స్టైల్గా చేసుకోవచ్చు. కానీ ఎంత స్టైల్గా కట్ చేసుకున్నా కూడా ఒక 3 వారాల్లో మళ్ళీ వీటి బొచ్చు సుడులు తిరగడం మొదలవుతుంది. అందుకే వీటి మెయింటెనెన్స్ కూడా గట్టిగానే అవుతుంది, ఎందుకంటే 3 వారాలకు ఒకసారి ప్రొఫెషనల్ గ్రూమర్ దగ్గరికి తీసుకెళ్ళాలి కదా మరి. నెంబర్ 6 ఇటాలియన్ గ్రేహౌండ్. చాలామంది బొచ్చు బొచ్చుగా ఉండే కుక్కలే క్యూట్గా ఉంటాయని భ్రమపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఈ ఇటాలియన్ గ్రేహౌండ్ కుక్కలను చూపించాలి. ఈ కుక్కలు గ్రేహౌండ్ జాతి కుక్కలకి మినియేచర్ వర్షన్ లాగా ఉంటాయి. ఇవి కేవలం 1 అడుగు పొడవు మాత్రమే ఉంటాయి. ఈ కుక్కలు ఫుల్ ఆఫ్ స్వీట్నెస్తో, ఫుల్ ఆఫ్ క్యూట్నెస్తో, ఓనర్ మీద చాలా అఫెక్షనేట్తో ఉంటాయి. ఎలాగో ఫ్లఫీగా, బొద్దుగా, బొచ్చేసుకొని ఉండవు కాబట్టి సన్నగా, చలాకీగా, చురుగ్గా కదులుతూ వేగంగా పరిగెడతాయి. వీటి ఐసైట్ కూడా చాలా పవర్ఫుల్లే. ఇవి తన యజమానితో ఎంతో లాయల్గా ఉంటాయి. వాళ్ళు చెప్పిన ఏ పనిని అయినా చాలా వేగంగా చేస్తాయి. ఒక్కసారి వీటిని పెంచుకోవడం మొదలెడితే మీరు వీటి ప్రేమకు బానిస అవుతారు. నెంబర్ 5 బ్రసెల్స్ గ్రిఫన్. మామూలుగా మనుషులకి గడ్డాలు మీసాలు ఉంటే మ్యాన్లీగా ఉన్నాడనో లేక దేవదాసనో అంటారు. మరి అలాంటి గడ్డాలు మీసాలు కుక్కకొస్తే బ్రసెల్స్ గ్రిఫన్ డాగ్స్ అంటారు. ఈ కుక్కలు చూడ్డానికి కొంచెం మనిషిలాగానే ఉంటాయి. ఈ కుక్కలు కొంచెం సెన్సిటివ్ కూడా. మనుషులలాగానే వీటికి కూడా కళ్ళు కొంచెం పెద్దగా ఉండి మీసాలు గడ్డాలు పెరిగి ఉంటాయి. మొహం మీద గుబురు గుబురు వెంట్రుకలతో క్యూట్గా ఉండే ఈ కుక్కలు 5 నుండి 15 పౌండ్ల వరకు బరువు ఉంటాయి. ఇవి చాలా సైలెంట్గా ఉంటాయి, బట్ వీటికి లోన్లీనెస్ అంటే పెద్దగా ఇష్టం ఉండదు. మనుషులతో ఎక్కువగా ఇంటరాక్ట్ అయ్యి ఆడుకోవడం అంటేనే వీటికి ఎంతో ఇష్టం. ఒకవేళ మీకు కానీ మనిషిలాగా ఉండి కొంచెం సైలెంట్గా ఉండి మీతో ఆడుకోవాలనే కుక్క కావాలనుకుంటే మీరు ఈ బ్రసెల్స్ గ్రిఫన్ డాగ్స్ని పెంచుకుంటే మంచిది. నెంబర్ 4 పీకనీస్. అవ్వడానికి కుక్క అయినా ఒక చిన్న సింహం పిల్లలాగా కనబడుతుంది ఈ కుక్క. ఇవి ఏన్షియంట్ చైనీస్ డాగ్స్కి చెందిన కుక్కలు. ఇవి ఎంతో ఇంటెలిజెంట్గా, లాయల్గా, అట్ ఎ సేమ్ టైం ఎంతో క్యూట్గా, స్వీట్గా కూడా ఉంటాయి. వీటి నడక చూస్తే ఒక చిన్న బొమ్మ నడుచుకుంటూ వస్తున్నట్లు అనిపిస్తుంది. ఒళ్ళంతా బొచ్చుతో 2 చెవులు పక్కకి వేలాడ తీసుకుని ఉండే ఈ కుక్కలో 14 పౌండ్ల వరకు బరువు పెరుగుతాయి. ఇవి కోప్పడితే ఇంకా అందంగా కనిపిస్తాయి. ఇవి ఎక్కువగా బయట తిరగడానికి, పరిగెత్తడానికి ఇష్టపడతాయి. ఒకవేళ తన యజమాని ఇంకో కుక్కని ఎత్తుకున్నా, వేరే కుక్కలు ఇంటికి వచ్చినా ఇవి అస్సలు తట్టుకోలేవు. వీటికి కొంచెం ఇన్సెక్యూర్ ఫీలింగ్ ఎక్కువే. నెంబర్ 3, రష్యన్ టాయ్ టెరియర్. పెద్ద పెద్ద కళ్ళతో, పదునైన పళ్ళతో, ముసిముసి నవ్వులతో, ఒళ్ళంతా కాకుండా కేవలం చెవుల మీద మాత్రమే బొచ్చు ఉండే ఈ కుక్కలే రష్యన్ టాయ్ టెరియర్. ఇవి రష్యాలో ఎక్కువ దొరుకుతాయి కాబట్టి వీటిని రష్యన్ టాయ్ టెరియర్ అని పిలుస్తారు. ఈ రష్యన్ టాయ్ కుక్కలు ప్రపంచంలోనే అత్యంత చిన్న కుక్కల్లో ఒకటి. ఒక్కోటి దగ్గర దగ్గర 2 నుండి 6 పౌండ్ల వరకు బరువు ఉంటాయి. ఇవి ఆటోమేటిక్గా వీటి ఓనర్స్ని ప్రొటెక్ట్ చేయడానికి ఎంతవరకైనా దిగిస్తాయి. వీటికి వీటి యజమాని ఒళ్ళో పడుకొని బుజ్జగించుకోవడం అంటే బాలే ఇష్టం. వీటి హైటు, వెయిటు, కోటు కలరు మొత్తం అంతా చూడ్డానికి చివావా జాతికి చెందిన కుక్కల్లాగానే ఉంటాయి. కానీ వాటిని వీటిని వేరు చేసేది ఏంటంటే వీటి చెవులు. ఎస్, ఏ కుక్కల్లో లేని స్పెషాలిటీ ఈ కుక్కల్లో ఉంది. అదే వీటి చెవులు. బాడీ మొత్తం పెద్దగా వెంట్రుకలు లేకపోయినా చెవుల మీద మాత్రం పోషకలంగా ఉంటాయి వీటి వెంట్రుకలు. అందుకే ఇవి చూడడానికి ఎంతో క్యూట్గా ఉంటాయి. నెంబర్ 2, హావనీస్. ఈ నేషనల్ డాగ్ ఆఫ్ క్యూబా ఈ దేశపు ఓన్లీ నేటివ్ బ్రీడ్. ఈ కుక్కలు పట్టులాంటి షైనింగ్ బొచ్చుతో, పెద్ద పెద్ద బ్రౌన్ కలర్ కళ్ళతో చూడ్డానికి ఎంతో ముద్దు ముద్దుగా భలే ఉంటాయి. వీటికున్న సిల్కీ కోట్తో, చిట్టి తోకతో ఇది ఎంతో అందంగా కనిపిస్తుంది. ఈ హావనీస్ డాగ్స్ దగ్గర దగ్గర 7 నుండి 13 పౌండ్ల వరకు బరువు పెరుగుతాయి. ఇక హైట్ విషయానికి వస్తే సుమారు 11 ఇంచుల వరకు పొడవు పెరుగుతాయి. చూడ్డానికి చిట్టిగా పొట్టిగా ఉన్నా కూడా వీటి ఎనర్జీ మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది. ఒకవేళ మీకు కానీ పొద్దు పొద్దున్నే జాగింగ్కి వెళ్ళినప్పుడు ఒక క్యూట్ ఎనర్జెటిక్ కుక్క తోడు ఉంటే బాగుంటుంది అనుకుంటే ఈ కుక్కను పెంచుకోండి చాలు. నెంబర్ 1, పాపిలాన్. నెంబర్ 1 ప్లేస్లో ఉన్న ఈ టైనీ లిటిల్ అండ్ క్యూట్ డాగు పాపిలాన్. ఇవి పర్ఫెక్ట్ పంచ్ ఆఫ్ క్యూట్నెస్తో నిండి ఉంటాయి ఈ కుక్కలో. వీటికి పాపిలాన్ అనే పేరు ఎలా వచ్చిందో తెలుసా? వీటికున్న రెక్కల్లాంటి చెవుల వల్ల. పాపిలాన్ అనే పదానికి వీటి రెక్కల్లాంటి చెవులకి సంబంధం ఏంటి అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నా. ఫ్రెంచ్లో బటర్ఫ్లైని పాపిలాన్ అంటారు కాబట్టి వీటిని కూడా పాపిలాన్ డాగ్స్ అని పిలుస్తారు. ఎందుకంటే ఇవి కూడా సీతాకోక చిలుకల్లాగానే చాలా అందంగా పెద్ద పెద్ద రెక్కల్లాంటి చెవులతో ఉంటాయి కాబట్టి ఈ బ్రీడ్ కుక్కలు ఎంతో ఆనందంగా, సంతోషంగా ఉన్నట్లు కనిపిస్తాయి. వీటిని పెంచుకునే మనుషులకి బాధలు వచ్చినా కూడా వీటిని చూసి అవన్నీ మర్చిపోతారు. ఇవి కేవలం 5 నుండి 10 పౌండ్ల బరువుతో, 8 నుండి 11 ఇంచుల పొడవుతో చాలా క్యూట్గా, స్వీట్గా ఉంటాయి ఈ కుక్కలో. అంతేకాకుండా వీటికి ఎనర్జీ లెవెల్స్ కూడా ఎక్కువే. వీటిని ఆడించే ఓనర్స్కి అయినా అలుపు వస్తుందేమో కానీ వీటికి రాదు. వీటికి కొత్త విషయాలు నేర్చుకోవడమన్నా, మనుషులతో ఆడుకోవడమన్నా, వాళ్ళ ఒళ్ళో పడుకోవడమన్నా బాలే ఇష్టం. ఇది ఇవాల్టి వీడియో. ఇప్పుడు చెప్పిన కుక్కల్లో మీకు ఏది నచ్చిందో, వేటిని మీరు పెంచుకోవాలనుకుంటున్నారో కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో మీద మీకు ఏదైనా డౌట్లు ఉంటే కింద కామెంట్ చేయండి. కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. గంట ముఖ్యం బిగులు. థ్యాంక్ యూ.